హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మధ్య మంత్రిత్వ శాఖ నుంచి ఏంటంటే పరీక్ష లేకుండా ఫీజు లేకుండా మెరిట్ ఆధారంగా మీకు సెలక్షన్ అనేది ఉంటుంది ఏజ్ కూడా ఫ్రెండ్స్ నలభై ఐదు లోపల మీ ఏజ్ అనేది ఉండాలి టెన్త్ క్లాస్ అర్హతతో అప్లైని చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇందులో అప్లైన్ ఇచ్చి చేసుకోవచ్చు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఏంటంటే ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీరు ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు అలాంటి ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతుంటారు సార్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ కోసం ఏ ఏ ఇన్స్టిట్యూట్ నుంచి మేము ప్రిపేర్ అవ్వాలి అది కానీ మీరు కానీ చూసుకునే ముందు ఏంటంటే అవి ఒకసారి చూడండి ఆ తర్వాత ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన వేల జాబ్ నోటిఫికేషన్ ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా ఎంఆర్ లాజిక్స్ యాప్ లో అన్ని ఆన్లైన్ కోర్సుల పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఈ రోజు రేపు మాత్రమే డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ రంగంలో నెంబర్ వన్ గా నిలవడం జరిగింది మనకు విఎంఆర్ లాజిక్ అందుకు నిదర్శనమే ఒక లక్ష పదహైదు వేల మంది ఈ యాప్ ని యూజ్ చేస్తున్నారు అయితే ఇక్కడ మీరు చూస్తుంది అవైలబుల్ ఉన్నటువంటి కోర్సెస్ మనం కానీ చూసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఎస్ఎస్సి కానీ అలానే సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ అలానే గ్రూప్ డి కానీ గ్రూప్ ఫోర్ కానీ బ్యాంకింగ్ కానీ ఆర్ఆర్బి కానీ ఎన్టీపీసీ కానీ సింగరేణి కానీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కానీ అలానే ఇంటెలిజెన్స్ బ్యూరోలో మనకి ఏమిటంటే అన్ని అవైలబుల్ ఉన్నటువంటి కోర్సెస్ అయితే లాస్ట్ టైం మనకు ఫిబ్రవరి ఎనిమిదో తేదీన విఎంఆర్సార్ బర్త్డే ఆఫర్ గా వ్యాలిడిటీ ఇప్పుడు అయిపోవడం వల్ల అందరి రిక్వెస్ట్ వల్ల మళ్ళీ ఏమిటంటే కొత్తగా అందరికి కూడా ఏమిటంటే ఈ కోర్స్ అనేది సిక్స్ మంత్స్ కోసం వ్యాలిడిటీతో ఇప్పటి వరకు ఇంకా ఎప్పుడు కూడా ఏ ఆఫర్తో మీ ముందుకు తీసుకొచ్చడం జరిగింది వన్ త్రిబుల్ నైన్ అనే ఆఫర్ని అందరూ కూడా యూజ్ చేసుకుంటాను ఆశిస్తున్నాను వాళ్ళే కాకుండా మరిన్ని ఇప్పుడు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం కూడా కోర్సెస్ అనేది స్పెషల్ ఆఫర్గా మనకు రావడం జరిగింది అంటే ట్వల్ మంత్స్ మనం కానీ చూసుకుంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేసి సిక్స్ మంత్స్ మనం కానీ చూసుకుంటే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనేసి త్రీ మంత్స్ మనం కానీ చూసుకుంటే వన్ అంటే థర్టీన్ హండ్రెడ్ అనేసి అలానే వన్ మంత్ వన్గా చూస్తుంది ఫైవ్ హండ్రెడ్ అనే ఆఫర్తో మీకు ఇస్తున్నారు అది కూడా మార్చి తొమ్మిది పది పదకొండు ఇస్తున్నారు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చున్నాను ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు అలానే అందరూ కూడా యూజ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో అన్ని నోటిఫికేషన్లు కూడా చాలా వరకు రిలీజ్ అవుతున్నాయి అయితే ఇప్పటి నుంచి మీరు సక్సెస్ఫుల్గా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే అందులో మీరు సక్సెస్ఫుల్గా ముందు రాణించగలుగుతారు అలానే మీరు పాస్ అయ్యి జాబ్ అనేది పొందగలుగుతారు చూశారు కదా ఫ్రెండ్స్ తెలంగాణలో కూడా ఇప్పుడు లేటెస్ట్ గా చాలా వరకు జాబ్ అనేది నిన్న అసెంబ్లీకి సాక్షిగా ఇచ్చేసారు ఆ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని జాబ్స్ అనేది వస్తున్నాయి సూపర్వైజర్ జాబ్స్ వస్తున్నాయి అన్ని కూడా మీరు ఏంటంటే ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి అప్పుడు మాత్రం మీరు ఇందులో సెలక్షన్ అనేది అవ్వగలుగుతారు అయితే మీరు కానీ చూసుకుంటే ఈ రోజు వచ్చినటువంటి జాబ్ అప్డేట్ గురించి మనం ఫస్ట్ చూద్దాం ఈ రోజు అప్డేట్ మనం కానీ చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్రెషర్స్ నుంచి రెండు వేల ఇరవై మనకు జాబ్ అప్డేట్ రావడం జరిగింది ఇంపార్టెంట్ డేట్ మనం కానీ చూసుకుంటే ఆన్లైన్ అనేది తొమ్మిది అనగా నిన్న స్టార్ట్ కావడం జరిగింది అలానే రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ మనం కానీ చూసుకుంటే ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఎలాంటి ఫీజ్ అనేది లేదు మెరిట్ ఆధారంగా ఇందులో మీకు సెలక్షన్ అనేది ఉంటుంది ఓకే అయితే ఫ్రెండ్స్ అర్హత ఎలిజిబిలిటీ టెన్త్ క్లాస్ మీ దగ్గర ఉన్నట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి పద్దెనిమిది సంవత్సరాల కన్నా ఏజ్ ఎక్కువ ఉండాలి అలానే నలభై ఐదు లోపల మీ ఏజ్ అనేది ఉండాలి అలానే ఫ్రెండ్స్ పద్దెనిమిది వేల వరకు ఇందులో మీకు సాలరీ సార్ మోర్ డీటెయిల్ కావాలనుకున్న వాళ్ళు నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అలాంటి ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే ఒక ప్రింట్అట్ ఇచ్చారు నెంబర్ ఫోర్ అంటే నెంబర్ ఫోర్ పేజ్లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ప్రింట్అట్ తీయాలి ఆ తర్వాత ఫిల్ అప్ చేయాలి నెసెసరీ డాక్యుమెంట్ అన్ని కూడా ఫిల్అప్ అంటే దాని ద్వారా తీసుకున్న తర్వాత గివే అడ్రస్ మీద మీరు సెండ్ చేయాలి స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫస్ట్ అప్డేట్ ఇది ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే అయితే దీంట్లో ఇది ఎందుకు తీసుకోవచ్చు అంటే ఆల్ ఇండియన్ సిటిజన్ ఇందులో అప్లై చేసుకోవచ్చు డిస్ట్రిక్ట్ పేరు అలానే ఫ్రెండ్స్ మీకు స్టేట్ పేరు ఎందుకు తెలియచేయలేదు అంటే మీరు కింద నోటిఫికేషన్ ఒకటి రెండు సార్లు మీరు చదివారంటే మీకు అర్థమవుతుందని చెప్పడం లేదు ఓకే చాలా మంది అని తెలియజేస్తుంటారు అన్న మీరు పూర్తిగా నోటిఫికేషన్ చెప్తుంట డిస్ట్రిక్ట్ పేరు తెలియజేయడం లేదు మీ డిస్ట్రిక్ట్ పేరు తెలియచేయడానికి ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మన అప్షన్ పేజ్ ఇచ్చాను అక్కడ నుంచి తెలియ అంటే అక్కడ నుంచి చెక్ చేసుకోండి ఓకే ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే ఇందులో లాస్ట్ టైం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన జాబ్స్ కానీ పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ కానీ అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ అంటే మనకు ఏదంటే కమాండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ మనం కానీ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం మనం వీడియో చేశాము టైర్ వన్ ఎగ్జామినేషన్ మనం చూసుకుంటే డేట్ అనేది షెడ్యూల్ అనేది అప్సల్ గా వాళ్ళు విడుదల చేయడం జరిగింది మెయిన్ డేట్ మనం గానీ చూసుకుంటే పదకొండు నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు వరకు మనకి ఏంటంటే కమాండింగ్ గ్రేడ్ లెవెల్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై ఒకటి అని మనకి ఇవ్వడం జరిగింది డేట్ లైతే ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే కమాండ్ హైయర్ సెకండరీ అంటే ట్వెల్త్ క్లాస్ అర్హత లెవెల్ ఎగ్జామినేషన్ సంబంధించినవి అంటే మనం కానీ చూసుకుంటే లాస్ట్ టైం పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కానీ అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి టైర్ వన్ ఎగ్జామినేషన్ ఇరవై ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై రెండు నుంచి పది జూన్ రెండు వేల ఇరవై రెండు మధ్యలో మీకు ఎగ్జామినేషన్ ఉంటుందని తెలియజేస్తున్నారు ఓకే అవన్నీ కూడా మీకు అప్సర్ వెబ్ పేజ్లో అలానే మీరు ఏ ఇమెయిల్ అడ్రస్ ఇచ్చారు దానిలో ఒకసారి చెక్ చేస్తుండీ అలానే మీ యూజర్ నేమ్ అలానే పాస్వర్డ్ ఉంటుంది కదా దాన్ని క్రియేట్ చేసి అక్కడ చెక్ చేయండి మీ సెంటర్ ఎక్కడ వచ్చిందని మీకు అర్థమవుతుంది ఓకే అలాంటి ఫ్రెండ్స్ ఎస్ఎస్సికి సంబంధించిన రిజల్ట్స్ కూడా రావడం జరిగింది అప్సల్ పేజ్ కింద ఎస్ఎస్సి జీ అంటే ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఐ అప్సల్ వెబ్పేజ్ ఇస్తున్నాను అక్కడ వెళ్ళేసి మీరు చెక్ చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ తెలియజేయచ్చు ఇది సెకండ్ అప్డేటు అలానే మనం అది చూసుకున్నట్లయితే థర్డ్ అప్డేట్ కూడా ఫ్రెండ్స్ ఏమిటంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆంధ్ర డివిజన్ నుంచి మనకి ఏమిటంటే అప్డేట్ రిలీజ్ కావడం జరిగింది ఓకే అంటే ఏపీఎస్ అలానే ఎఫ్సి నుంచి మనకు రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంటర్ అలాంటి ఫ్రెండ్స్ మనకు అండర్ మనకి ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ అంటే మనం కానీ చూసుకుంటే త్రీ ఇయర్స్ కోసం ఇందులో తీసుకుంటున్నారు విజయవాడ నుంచి అయితే లాస్ట్ డేట్ మనం కానీ చూసుకుంటే తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై రెండు వరకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇందులో శాలరీస్ మనం కానీ చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ డెవలపర్కి ఎనభై ఐదు వేలు ఫర్ మంత్ అనేది శాలరీ ఇస్తున్నారు ఆ తర్వాత సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్కి మనం కానీ చూసుకుంటే ఒక లక్ష ఇరవై వేల వరకు మీకు ఇందులో శాలరీ ఇస్తున్నారు అయితే జాబ్ హోల్డర్ యాజ్ జావా డెవలపర్గా మీరు వర్క్ అనేది చేయాల్సి వస్తుంది అయితే ఫ్రెండ్స్ లీనెక్స్ అలానే మనకు కొన్ని ఇప్పుడు ఎస్క్యూల్ సర్వర్కి సంబంధించి దాని గురించి పూర్తిగా ఉండాలి అయితే దీనికి సంబంధించిన మ్యాటర్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే అయితే మీరు చేసిన చాలా సింపుల్ ఇందులో ఈమెయిల్ అడ్రస్కి మీరు సెండ్ చేయాలి ఓకే అలానే ఆఫ్లైన్లో మీరు సెండ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న ఒక రెజ్యూమ్ అనేది మీరు సెండ్ చేస్తే సరిపోతుంది తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై రెండు లోపల మీరు సెండ్ చేయాలి ఇప్పుడు మూడు నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చాను ఈ తెలంగాణ సంబంధించి అప్సర్ వేపే సంబంధించి ఇది కూడా కింద ఇస్తున్నాను ఇక్కడ మీరు కానీ చూసుకుంటే తెలంగాణలో కొలువు జాతర అంటూ మనకి ఏమిటంటే ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ రావడం జరిగింది నిన్న మనకి ఏమిటంటే అసెంబ్లీలో కేసీఆర్ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది టోటల్ గా తొంభై ఒక వేల నూట నలభై ఉద్యోగాలు ఉన్నట్లు ఉన్నాయి అయితే అందులో కానీ మీరు కానీ చూసుకుంటే ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్నటువంటి పదకొండు వేల నూట మూడు మందికి ఏమిటంటే క్రమబద్దీకరణ అన్నగా శాశ్వతం చేస్తామని తెలియజేస్తున్నారు అలానే ఎనభై వేల ముప్పై తొమ్మిది కొత్త నియామకాలు చేస్తామని తెలియజేస్తున్నారు అయితే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చున్నాను తెలంగాణ నోటిఫికేషన్ వివరాలు అనేసి అక్కడ వెళ్ళేసి మీరు చూసుకోవచ్చు అన్ని డిపార్ట్మెంట్లు ఏ డిపార్ట్మెంట్లో మీకు వచ్చిన్నాయి అలానే ఏమిటంటే సడలింపు కూడా మీకు ఇవ్వడం జరిగింది ఏజ్ సడలింపు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ దేశ్లో అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అయితే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే స్థానికంగా రిజర్వేషన్ ఇస్తామని తెలియజేస్తున్నారు జిల్లాల వారిగా కూడా విడుదల ఉద్యోగాలు అయితే ఫ్రెండ్స్ ఆంధ్రలో మనం కానీ చూసుకున్నట్లయితే ఆల్రెడీ నలభై వేల మంది ఎవరు ఉన్నట్టున్నారు అవుట్ లిమిటెడ్ అవి తెగిన తర్వాత మరిన్ని ఉద్యోగాలు వస్తాయని తెలియజేస్తున్నారు అయితే ఈ ఉద్యోగాల కోసం మనం కానీ చూసుకున్నట్లయితే మనకు అసెంబ్లీ సాక్షిగా ఏమిటంటే శుభవార్త జరిగింది ఓకే అయితే ఫ్రెండ్స్ ఇందులో మనం కానీ చూసుకున్నట్లయితే అన్ని యూనిఫామ్ కాకుండా అంటే యూనిఫామ్లు శాఖే కాకుండా మిగిలిన అన్ని ఉద్యోగాలకు కూడా వయసు సడలింపు అనేది ఇవ్వడం జరిగింది అత్యధికంగా పదేళ్ల అంటే గడువు అనేది ఇందులో పెంచడం జరిగింది అంటే టెన్ ఇయర్స్ వరకు సడలింపించారు అయితే ఓసీ పర్సన్స్ ఇందులో చూసుకుంటే నలభై ఏడు నలభై నాలుగు సంవత్సరాల వరకు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు అలానే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి చూసుకుంటే నలభై తొమ్మిది ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు దివాంగులు మనం చూసుకుంటే యాభై తొమ్మిది యాభై నాలుగు మందులు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అయితే శాఖ అంటే మనకు పోలీస్ శాఖలో పద్దెనిమిది వేల పైన ఉద్యోగాలు ఉన్నాయి అలానే ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ మనకు చాలా ఉద్యోగాలు ఉన్నాయి పదమూడు వేల పైన ఉన్నాయి అలానే హెల్త్ ఏం చూసుకుంటే పన్నెండు వేల పైన ఉన్నాయి హైర్ ఎడ్యుకేషన్లో కూడా ఏడు వేల పైన ఉన్నాయి అలానే గురుకుల పాఠశాలలో కూడా నాలుగు వేల పైన ఉద్యోగాలు ఉన్నాయి అలానే మనకు చూసుకుంటే హైర్ ఎడ్యుకేషన్లో అలాంటి ఫ్రెండ్స్ మనకు చూసుకున్నట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా మూడు వేల పైన మనకు ఉన్నాయి అన్నింటిలో కూడా ఫ్రెండ్స్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా మనకు జాబ్స్ అనేది ఉన్నాయి అయితే మీరు చేసింది ఏంటంటే అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు సమాచారం పొందాలని అనుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంది సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ కానీ యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ వచ్చేందుకు చూసేందుకు మరొక వీడియోతో మీ ముందు जय हिंद